జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు 12 మే 2024 నుండి 18 మే 2024 వరకు. మేష రాశి ఫలాలు. ఈ సమయంలో మీరు వ్యాయామం లేదా యోగాను మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోవచ్చు. ఈ సమయంలో అనేక గ్రహాల నక్షత్ర రాశుల అనుకూలమైన కదలిక మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. అందువల్ల దాని యొక్క మంచి మరియు తగిన ప్రయోజనాన్ని పొందండి. మీరు ఈ వారం ఆర్థిక జీవితంలో అదృష్టం పొందుతారు. కానీ మీరు ఈ సమయంలో ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే మొదట వాస్తవాలను అంచనా వేయండి, మరియు తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టండి. లేకపోతే మీ డబ్బు ఇరుక్కుపోవచ్చు. బంధువులతో మీ సంబంధాన్ని పునరుజ్జీవింపజేయడంలో మీకు ఈ వారం ప్రత్యేక విజయం లభిస్తుంది. అలాగే ఈ సమయ గృహ వ్యవహారాలకు మరియు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇంటి పనులకు మంచి వారమని రుజువు చేస్తుంది. ఈ వారం మీ ప్రేమికుడు మరియు శృంగారం మీ మనస్సు మరియు హృదయాన్ని ఆధిపత్యం చేస్తుంది. మీరు చేసే అన్ని పనులలో వారి లేకపోవడం మీకు అనుభవిస్తారు. అటువంటి పరిస్థితిలో మీరు ఆఫీసు నుండి త్వరగా సెలవు తీసుకోవాలి, మరియు ప్రేమికుడిని కలవాలని కూడా నిర్ణయించుకోవాలి. ఉద్యోగంతో సంబంధం ఉన్నవారు ఈ వారం చాలా నిలువుగా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు. ఎందుకంటే మీరు కోరుకోకపోయినా మీరు అలాంటి పొరపాటు చేసే అవకాశం ఉంది. ఈ కారణంగా మీరు మీ సీనియర్లతో మాటలు పడే అవకాశం ఉంది. మీరు నిరుద్యోగులైతే ఈ వారం మీకు ఉద్యోగం చాలా మంచి అవకాశాలు లభిస్తాయి, మరియు వారం మధ్యలో మీరు పోటీ పరీక్షలలో అద్భుతమైన విజయాన్ని పొందే అవకాశం కూడా లభిస్తుంది. అయితే దీనికోసం మీరు మీ అనుబంధాన్ని మెరుగుపరుచుకోవాలి, మరియు వారి విద్య గురించి కూడా తీవ్రంగా ఆలోచించే వ్యక్తులతో మాత్రమే మాట్లాడాలి. లేకపోతే మీ మనస్సు విద్య నుండి తిరుగుతుంది. చంద్రరాశికి సంబంధించి 12 ఇంట్లో ఉన్న దాదాపు కారణంగా మీరు ఈ కాలంలో వ్యాయామం లేదా యోగాను మీ జీవితంలో భాగం చేసుకోవచ్చు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 2వ ఇంట్లో ఉండడం వల్ల మీరు ఈ సమయంలో ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే మొదట వాస్తవాలను అంచనా వేసి ఆ తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టండి. పరిహారం. శనివారం రోజున రాహువు గ్రహానికి యాగ హవనం చేయండి. వృషభ రాశి ఫలాలు. ఈ వారం మీరు మానసికంగా మరియు శారీరకంగా అలసిపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో కొంచెం విశ్రాంతి మరియు పోషకమైన ఆహారం తీసుకోవడం ద్వారా మీ శక్తి స్థాయిని పెంచండి, మరియు ఆధారం ఎందుకంటే అలా చేయడం మీ ఆరోగ్యానికి మంచిదని రుజువు చేస్తుంది. ఈ వారం మీ మనస్సులో మీరు సృజనాత్మక ఆలోచనలకు కొరత ఉండదు. కానీ ఈ ఆలోచనలను సరైన దిశలో ఉపయోగించడం మరియు వాటి నుండి మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందడం చాలా ముఖ్యం. ఎందుకంటే యోగా సృష్టించబడుతుంది, అందుకే గొప్ప కొత్త ఆలోచన మీకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తుంది. అందువల్ల అనవసరమైన విషయాలకు సమయం వృధా చేయవద్దు. మీ ప్రయత్నాలను సరైన దిశలో కొనసాగించండి. సంతోషం మరియు అద్భుతమైన వారం. మీ ఇల్లు ఆనందంతో నిండి ఉంటుంది. దీనితో పాటు కుటుంబ సభ్యులను సంతోషంగా ఉంచడంలో కుటుంబంతో సామాజిక కార్యకలాపాలు కూడా మీకు సహాయపడతాయి. చంద్రరాశికి సంబంధించి మీరు బృహస్పతి 1వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మానసికంగా మరియు శారీరకంగా అలసిపోతారు. చంద్రరాశికి సంబంధించి కేతువు 5వ ఇంట్లో ఉండడం వల్ల మీరు ఉద్యోగాలు అయితే ఈ వారం మీరు జాగ్రత్తగా ఉండాలి. పరిహారం. ప్రతిరోజు 108 సార్లు ఓం గం గణపతే నమః అని జపించండి. మిథున రాశి ఫలాలు. ఈ వారం ఇంటి లేదా కుటుంబ చికిత్సకు సంబంధించిన ఖర్చులలో పెరుగుదల కనిపిస్తుంది. ఈ కారణంగా మీరు ఆర్థిక సంక్షోభం కారణంగా మానసిక ఒత్తిడి మరియు ఆందోళనను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించండి. లేకపోతే ఇతరుల ఆరోగ్యంతో పాటు
మీరు మీ డబ్బును మీ సొంత ఆరోగ్యానికి కూడా ఖర్చు చేయవలసి ఉంటుంది. ఈ రాశిచక్ర గుర్తుల యొక్క ఆర్థిక వైపు చివరకు చాలా హెచ్చుతగ్గుల తరువాత సాధారణమైనదిగా కనిపిస్తుంది. వారం ప్రారంభం రోజున మీరు మంచి ఫలితాలను ఇవ్వకపోయినా క్రమంగా మీకు పరిచయాల నుండి డబ్బు ఉన్నట్లు అనిపిస్తుంది. కాబట్టి ఈ వారం అదృష్టాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ డబ్బు ఆదా చేసే ప్రయత్నాలు చేయండి. ఈ వారం మీరు మీ సలహాలను మరియు మీ దృక్కోణాన్ని స్నేహితులు మరియు బంధువులపై విధిస్తారు. అయితే అలా లేకుండా ఉండాలని మీకు సలహా ఇస్తారు, ఎందుకంటే అది మీ ఇమేజ్కి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుందని మాత్రమే రుజువు చేయదు. బదులుగా మీరు ఇతరులను కోపగించుకోవడం ద్వారా మీకు వ్యతిరేకంగా నిలబడవచ్చు. చంద్రునికి సంబంధించి పదవి ఇంట్లో రాహు వలన ఈ వారం గృహాలు లేదా కుటుంబ చికిత్సకు సంబంధించిన ఖర్చులలో పెరుగుదల కనిపిస్తుంది. చంద్రునికి సంబంధించి బృహస్పతి 12వ ఇంట్లో ఉంచబడినందున విధి యొక్క ప్రయోజనాన్ని పొందడం ద్వారా డబ్బు ఆదా చేయడంపై దృష్టి పెట్టాలని మీకు సలహా ఇస్తుంది. పరిహారం: ప్రతిరోజు పురాతన విష్ణు సహస్రనామాన్ని జపించండి. కర్కాటక రాశి ఫలాలు. ఈ వారం ప్రారంభం మీ కోసం శక్తితో నిండి ఉండదు, మరియు మీరు కూడా చిన్న విషయాల పట్ల కోపంగా కనిపిస్తారు. అటువంటి పరిస్థితుల్లో మీరు మిమ్మల్ని కొంచెం శాంతపరచుకోవాల్సి ఉంటుంది, లేకపోతే మీ చిరాకు స్వభావం మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఈ వారం మీరు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం ద్వారా డబ్బు పొందాలనుకుంటే మీ విజయానికి మాత్రం కోపం మీరు మీ డబ్బును ప్రాథమిక ఆలోచన మరియు మీకన్నా ఎక్కువ అనుభవం ఉన్నవారి సలహా ప్రకారం మాత్రమే పెట్టుబడి పెట్టాలి. అప్పుడే మీరు మీ సంపదను భద్రపరుచుకుంటూ లాభాలను సంపాదించగలుగుతారు. ఈ వారం మీరు ఇంటి పనులపై ఆసక్తి చూపడం ద్వారా ఇంటిలోని ఇతర మహిళలకు సహాయం చేయవచ్చు. కుటుంబంలో గౌరవం మరియు పాటు ఇతర సభ్యులతో మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి ఇది మీకు అందుబాటులో ఉంది. చంద్రరాశికి సంబంధించి 8 ఇంట్లో శని ఉండటం వల్ల ఈ వారం మీరు కెరీర్లో ఊపందుకోవడం కోసం ఎలాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను కొనసాగించకుండా వెనుకాడారు. పరిహారం: సోమవారం రోజున వృద్ధురాలికి పెరుగు అన్నం దానం చేయండి. సింహరాశి ఫలాలు. మా ఆరోగ్యం జీవితానికి నిజమైన రాజధాని. ఈ వారం మీ జీవితంలో ఈ పరీక్ష అవలంబిస్తే మీరు దాన్ని అమలు చేస్తారు. అందువల్ల మీరు ప్రజలతో బహిరంగంగా సరదాగా ఉంటారు, ప్రతి మానసిక ఒత్తిడిని దాటిపోతారు, ఇంట్లో మరియు మీ ఆరోగ్యాన్ని సాధిస్తారు. డబ్బు లేదా భూమికి సంబంధించిన ఏదైనా విషయం కోర్టులో సస్పెండ్ చేయబడితే ఈ వారం అతని నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది. దీనితో మీకు డబ్బు మాత్రమే లభించదు, కానీ మీ పేలవమైన ఆర్థిక పరిస్థితి కూడా చాలా వరకు తిరిగి ట్రాక్లోకి వచ్చినట్టు కనిపిస్తుంది. ఈ వారం మీరు పాత స్నేహితుడు, భాగస్వామి లేదా ప్రేమికుడిని మరొకరితో చూడటం కొంచెం బాధగా ఉంటుంది. ఈ కారణంగా మీరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. కుటుంబంతో గడపడం మానుకోండి. ఒంటరి స్థానికులకు ప్రతిరోజు వ్యతిరేక లింగ వ్యక్తితో ప్రేమలో పడే అలవాటును మార్చుకోవటానికి ఈ వారం చాలా అవసరం. ముఖ్యంగా మీరు ఇప్పుడు ఎవరితోనైనా నిజమైన ప్రేమ సంబంధంలోకి రావాలనుకుంటే మీ చెడు అలవాట్లలో మీరు మార్చుకోవాలి. దానికోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. ఈ వారం కెరీర్లో ప్రతి పరిస్థితిలో మీకు అదృష్టం లభిస్తుంది. ఈ సమయంలో మీకు మీ నుండి సరైన ప్రశంసలు మరియు మద్దతు లభిస్తుందని ఇది చూపిస్తుంది. అదే సమయంలో మీలో కొందరు ఈ సమయంలో మీకు కావలసిన ప్రమోషన్ కూడా పొందవచ్చు. ఈ వారం విద్యాపరంగా మీరు కూడా ఒక విదేశీ యాత్రకు వెళ్ళవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వారం మిమ్మల్ని మరింత కష్టపడి పనిచేయడానికి సిద్ధం చేయండి. కాబట్టి కష్టపడి పనిచేయండి మరియు కొనసాగించండి. మీ పేరు మరియు మీ కుటుంబ పేరును ప్రకాశవంతం చేయండి. ఈ వారం ఎక్కువ ఇంటి పని మీ వివాహ జీవితంలో దూరాలకు కారణమవుతుంది. చంద్రునికి సంబంధించి బృహస్పతి 10వ ఇంట్లో ఉండడం వల్ల డబ్బు లేదా భూమికి సంబంధించిన ఏదైనా విషయం ఉపన్యాసం అయితే ఈ వారంలో అదే మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. చంద్రునికి సంబంధించి 7వ ఇంట్లో శని ఉండటం వల్ల
మీరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు, అందువల్ల కుటుంబంతో గడవడం మానుకోండి. పరిహారం: ప్రతిరోజు 44 సార్లు ఓం మండాయ ప్రభావం అని జపించండి. కన్యారాశి ఫలాలు: ఈ వారం మీరు అన్ని కార్యక్రమాలలో పాల్గొనవలసి ఉంటుంది. ఇది మీకు విశ్రాంతినిస్తుంది. అలాంటి పనులకు దూరంగా ఉండండి. ఇది మీ ఇమేజ్తో పాటు మీ ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుంది. దీనికోసం మీ మనసులో ప్రతికూల ఆలోచనలు రాకుండా ఉండటం మంచిది. మరియు మీ ఖాళీ ఇక్కడ మరియు అక్కడ మాట్లాడే బదులు సలాడ్ తినేటప్పుడు ఒక పుస్తకం చదవండి. మీ కోరికలు ఈ వారం ప్రార్థనలు మరియు అదృష్టం ద్వారా నెరవేరుతాయి, ఎందుకంటే ఈ సమయం మీకు అదృష్టంతో మద్దతు ఇస్తుంది. దీని కారణంగా మీ ముందు రోజు కష్టపడి కూడా ఫలితం ఉంటుంది. మరి మీరు ప్రతి రుణాన్ని తిరిగి చెల్లించడంలో విజయవంతమవుతారు. ఈ వారం ఇంటి సభ్యులకు లేదా మీ స్నేహితుల్లో ఎవరికైనా మీ భావాలను వ్యక్తం చేయకుండా ఉండండి, లేకపోతే ఆ వ్యక్తి మీ విశ్వాసాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మిమ్మల్ని బాధ పెట్టవచ్చు. కాబట్టి మీ భావాలను మీకే పరిమితం చేసుకోండి, అది మీకు మంచిది. ఈ వారం మీరు మీ పాత ప్రేమికుడిని మళ్ళీ కోల్పోవచ్చు. ఈ కారణంగా మీరు అతనితో మళ్ళీ కమ్యూనికేట్ చేయడానికి కూడా ప్రయత్నించారు. అటువంటి పరిస్థితిలో మీరు వేరొకరితో ప్రేమ సంబంధంలో ఉంటే మీరు చేసిన ఈ పని మీ ప్రేమ సంబంధంలో పెద్ద వివాదాన్ని సృష్టించగలదు. కాబట్టి ఇలాంటి చేసే ముందు చాలాసార్లు ఆలోచించండి. కెరీర్ గురించి అదనపు మానసిక ఒత్తిడి మిమ్మల్ని కలవరపెడుతుంది, మీ మైదానంలో దృష్టి పెట్టడంలో విఫలమవుతుంది. ఇది మీ పనిని ప్రభావితం చేస్తుంది, అలాగే ఒత్తిడిని పెంచుతుంది. ఈ సమయంలో జీవితంలో వారి లక్ష్యాల గురించి పూర్తి నమ్మకంతో ఉన్న విద్యార్థులు వారి కృషిపై ఎక్కువ దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఈ సమయంలో మీరు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. మీ అహాన్ని ఆధిపత్యం చేయవద్దు. అదనంగా మీ తరగతిలో మెరుగైన పని చేస్తున్నప్పుడు మీరు మీ తల్లిదండ్రులు మరి ఉపాధ్యాయుల నుండి ప్రశంసలను పొందగలుగుతారు. ఈ వారం ఎక్కువ ఇంటి పని మీ వివాహ జీవితంలో దూరాలకు కారణమవుతుంది. చంద్రరాశికి సంబంధించి రాహు 7వ ఇంట్లో ఉన్నందున ఈ వారం మీ భావాలను ఇంటి సభ్యులతో లేదా సన్నిహితులతో వ్యక్తపరచడం మానుకోండి. పరిహారం: ప్రతిరోజు 41 సార్లు ఓం బుద్ధాయ నమః అని జపించండి. తులారాశి ఫలాలు: మీరు ముఖ్యంగా ఈ వారం మద్యం లేదా ఇతర మందులు తినడం మానుకోవాలి, ఎందుకంటే యోగా మీ ఆరోగ్యానికి హాని కలిగించడమే కాదు మీ ఒత్తిడిని కూడా పెంచుతుంది. ఈ వారం కమిషన్, డివిడెండ్ లేదా రాయల్టీ ద్వారా మీకు పెద్ద ప్రయోజనం అందిస్తుంది. అలాగే మీలో చాలామంది అలాంటి ఏదైనా పథకంలో డబ్బు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. ఏదైనా లాభం పొందే అవకాశం కనిపిస్తుంది మరియు ప్రత్యేకమైనది. ఈ వారం మీ ప్రవర్తనను చూస్తే మీరు ఇతరులకు ముందు చాలా సంతోషంగా లేరని మరియు మీ వ్యక్తిగత జీవితంలో అనేక అడ్డంకులను ఎదుర్కొంటున్నారని, ఇలాంటి అభిరుచులు ఉన్నాయి. దీనివల్ల మీరు లోపల ఊపిరి పీల్చుకుంటున్నారు. మీ ఈ ప్రవర్తన కారణంగా మీ మనస్సును మీ పని ప్రదేశంలో ఉంచడంలో మీకు కొంత ఇబ్బంది ఎదురవుతుంది. ఈ వారం ప్రేమలో మంచి ఫలితాలు కంటే తక్కువగా ఉండటం వల్ల మనసులో కొంత నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో ప్రతికూల పరిస్థితులు మీకు ధైర్యాన్ని కోల్పోకపోతే వారం చివరి వరకు మీ ప్రేమికుడి నుండి ప్రేమ, మద్దతు మరియు ప్రేమను పొందగలుగుతారు. ఈ వారం వ్యాపారులు తమ లక్ష్యాలను సాధించడానికి పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వారం ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు మీ అహం రావద్దు. అలాగే అవసరమైనప్పుడు మీ జూనియర్ సహోద్యోగులు సహాయం తీసుకోండి మరియు వారి ఆలోచనలు మరియు సలహాలపై దృష్టి పెట్టండి. మీ కెరీర్ని ఈ వారం మీరు ఎన్నుకోవాలంటే మీరు ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా మరియు దానికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకోకుండా ఉండాలి. కాబట్టి మీ మనస్సు మరియు మీ హృదయం అంగీకరించని దాని గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోకండి. చంద్రరాశికి సంబంధించి 5వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీ ప్రవర్తన చూసి మీరు కుటుంబం ముందు చాలా సంతోషంగా లేరని మరియు మీ వ్యక్తిగత జీవితంలో మీరు చాలా అడ్డంకులు ఎదుర్కొంటున్నారని భావించవచ్చు. పరిహారం: ప్రతిరోజు లలితా సహస్రనామం జపించండి. వృశ్చిక రాశి ఫలాలు: ఈ సంవత్సరం మీ ఆరోగ్యం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. దీనివల్ల మీరు రిఫ్రెష్ అవుతారు. మీ సంతోషకరమైన వైఖరితో ఇతరులతో బహిరంగంగా చమత్కరించే సమయం ఇది. ఈ వారం మీరు వ్యాపారంలో మంచి లాభం పొందే అవకాశం ఉంది.
కాబట్టి మీరు కొంత పెద్ద డబ్బు సంపాదించడంలో విజయం సాధించవచ్చు. కానీ డబ్బు యొక్క కాంతి ముందు మీరు కొంత జాగ్రత్త తీసుకోవాలి. అటువంటి ఆతృతతో డబ్బుకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోకండి. ముఖ్యంగా ఆర్థిక ఒప్పందాలపై మీరు చర్చలు జరుపుతున్నప్పుడు సరిగ్గా ఆలోచించాలి. కొంత సమయం పడుతుంది. ఈ వారం ఇంట్లో ఒక సభ్యుడిని మార్చడం సాధ్యమే, లేదా మీరు మీ ప్రస్తుత నివాస స్థలం నుండి దూరంగా వెళ్ళాలని అనుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఈ వారం మీరు మీ జీవితంలో కొంత సమయం గడపడం, మీ కుటుంబంతో గడపడం, వారితో గడపడం, మరియు కలిసి కూర్చోవడం, మరియు కుటుంబానికి సంబంధించిన ఏదైనా నిర్ణయం గురించి చర్చించడం కనిపిస్తుంది. ఈ వారం మీ ప్రారంభమవుతుంది. దీనికోసం మీ ప్రేమికుడు మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రశంసించడం నుండి తనను తాను ఆపలేరు. ఈ సమయంలో మీరిద్దరూ ఒకరికొకరు చాలా దగ్గరగా ఉండడానికి చాలా అందమైన అవకాశాలు పొందుతారు. ఈ ఉత్పత్తులను బాగా సద్వినియోగం చేసుకుని మీరు ఒకరినొకరు చేతుల్లోకి తీసుకుంటారు. మీరు ఇప్పటికే ఒక అధికారి లేదా పెట్టుబడిదారుని కలవడానికి మీ ప్రయత్నాలు చేస్తే ఈ వారం మీరు అతన్ని సన్నిహితుడు లేదా స్నేహితుడి సహాయంతో అకస్మాత్తుగా కలిసే అవకాశం ఉంది. కాబట్టి మీ జ్ఞానాన్ని పెంచుకోండి. దీనికోసం మీరే ముందుగానే సిద్ధం చేసుకోండి. లేకపోతే వారి ప్రశ్నలు మీ ముందు నోరు మూసుకొని వారి ముందు మూర్ఖంగా కనిపిస్తాయి. ఈ సమయంలో ఐటీ, ఇంజనీరింగ్ మొదలైన చదివి విద్యార్థులకు తక్కువ కృషి తర్వాత కూడా మంచి ఫలితాలు సాధించగలరు. ఎందుకంటే యోగా ఈ సమయంలో మీరు ఏ పరీక్ష ఇచ్చినా మీ ప్రతిభను ప్రదర్శించడానికి మీకు మంచి మార్కులు లభించే అవకాశం లభిస్తుంది. చంద్రుడి రాశికి సంబంధించి బృహస్పతి 7 ఇంట్లో ఈ సంవత్సరం మీ ఆరోగ్యం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. పరిహారం: ప్రతిరోజు 27 సార్లు ఓం భౌమాయ విలువ అని జపించండి. ధనుసు రాశి ఫలాలు: ఈ వారం రెగ్యులర్ వ్యాయామం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ సమయంలో మీ ఆరోగ్యంలో చాలా మంచి మార్పులు కనిపిస్తాయి. ఉబకాయం సమస్య ఉన్నవారికి సమయం చాలా మంచిది, ఎందుకంటే ఆ వ్యక్తులు వారి సమస్యలను ఎప్పటికీ వదిలించుకోగలుగుతారు. ఈ వారం కొత్త ప్రణాళికతో మీ ముందు ఎవరైనా మీకు కొత్త ప్రయోజనాలను చూపించగలరు. అటువంటి పరిస్థితుల్లో ఎటువంటి తెలివి తక్కువ పని చేయవద్దు. తొందరపాటు మీరు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి, ఎందుకంటే దాని నుండి ఆశించిన ప్రయోజనాలను పొందండి. ఈ రాశిచక్రం ఉన్నవారు ఈ వారంలో వారి కుటుంబ సభ్యులతో సయోధ్య కోసం తమ వంతు ప్రయత్నం చేస్తుంటారు. ఇందులో వారు కూడా పూర్తి విజయం సాధించే అవకాశం ఉంది. తత్ఫలితంగా వారు కుటుంబంతో మంచి సమయాన్ని గడపడానికి మరియు దేశీయ సమస్యలపై వారి సలహాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు యువ సభ్యులతో మీ ఇంటి సంబంధాన్ని కలిగి ఉంటారు. చంద్రుని రాశికి సంబంధించి 4 ఇంట్లో రాహు ఉన్నందున ఈ వారం తప్పకుండా వ్యాయామం చేయడం మిమ్మల్ని ఫిట్గా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ సమయంలో మీ ఆరోగ్యంలో కొన్ని మార్పులు గమనించబడతాయి. పరిహారం: గురువారం రోజున పేద బ్రాహ్మణులకు బియ్యం దానం చేయండి. మకర రాశి ఫలాలు: ఈ వారం మొత్తం డ్రైవర్లు ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలని, ఎందుకంటే మీ నిర్లక్ష్యం మీకు కారణం. ఈ వారం ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. అయితే ఇది మీరు ప్రస్తుతం అన్ని రకాల డబ్బును పెట్టుబడి పెట్టకుండా ఉండాలి. ఏ కారణం చేతనైనా అలా చేయలేకపోతే ఏదైనా పెట్టుబడి వైపు మీ ఆలోచనలు చాలా ఆలోచనాత్మకంగా తీసుకోవటం చాలా ముఖ్యం. ఈ వారం కుటుంబంలో ప్రేమ, స్నేహం మరియు పరస్పర బంధంలో మంచి పెరుగుదల ఉండే అవకాశం ఉంది. దీనితో పాటు ఏదైనా ఈమెయిల్ లేదా సందేశం కుటుంబానికి శుభవార్త తెస్తుంది. ఈ కారణంగా మీరు మీ కుటుంబం అంతా కలిసి నవ్వుతూ కనిపిస్తారు. ప్రేమ జాతకం ప్రకారం మీ రాశిచక్రం యొక్క ప్రజలకు ఈ వారం చాలా ముఖ్యమైనది. మీ ప్రేమ జీవితంలో కొన్ని మంచి క్షణాలు మరియు మీరు మీ ప్రియురాలితో మంచి జీవితాన్ని గడపగలుగుతారు. మీరు ఇంతకుముందు మీ కెరీర్లో కొంత నిరాశకు అనుభవిస్తారు. ఈ వారం విషయాలు కోలుకోవడం మరియు మీ వ్యాపార సానుకూల దిశలో పయనిస్తుంది. దానితో మీరు మీ మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందగలరు. ప్రొఫెషనల్ కోర్సులో చేరాలంటే విద్యార్థులకు ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. చంద్రుని రాశికి సంబంధించి 2వ శని వల్ల ఈ వారం ఆర్థిక కోణం నుండి అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి.
పరిహారం ప్రతిరోజు 44 సార్లు ఓం శనీశ్వరాయ నమః అని జపించండి. కుంభరాశి ఫలాలు. ఈ వారం మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటే అది కనిపిస్తుంది. అయినప్పటికీ ఈ సమయంలో మీరు అన్ని రకాల సుదూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి, మరియు ఏదైనా ప్రయాణం అవసరమైతే మీ వైద్య పరీక్షలు పొందిన తర్వాత మాత్రమే ఏదైనా ప్రయాణానికి వెళ్ళండి. ఈ వారంలో మీరు మీ డబ్బును ఎక్కువగా ఆదా చేసుకోవాలి, ఎందుకంటే ఈ వారం రుణదాత మీ తలుపు వద్దకు వచ్చి మీ డబ్బు అడగడానికి అవకాశాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో మీరు వారికి డబ్బు తిరిగి ఇస్తే మీరు ఆర్థికంగా చిక్కుపోవచ్చు, మరియు మీరు డబ్బు ఇవ్వకపోతే అది మీ ప్రతిష్టను ప్రభావితం చేస్తుంది. కొంతమందికి కుటుంబంలో కొత్త అతిథి రాక వేడుకలు మరియు ఆనందాన్ని తెస్తుంది. ఇది ఇంట్లో కొత్తలను చేస్తుంది, మరియు అదే సమయంలో చాలా తర్వాత మీరు మొత్తం కుటుంబంతో కలిసి గడపడానికి కూడా అవకాశం లభిస్తుంది. ఈ వారం వారి వ్యక్తిగత సమస్యల కారణంగా చాలామంది విద్యార్థులు వారి చదువులపై దృష్టి పెట్టలేరు. ఇది వారి విద్యపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కటి మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచండి. యోగా మరియు ధ్యానానికి మద్దతు ఇవ్వండి. ఈ వారం మీ జీవిత భాగస్వామి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ భాగస్వామి కూడా కొంచెం స్వయంగా కనిపిస్తారు, మరియు వారి మారుతున్న స్వభావం మిమ్మల్ని ఉద్రేకపరుస్తుంది. దీనివల్ల మీరిద్దరూ ఒకరినొకరు తిట్టడం కనిపిస్తుంది. చంద్రరాశికి సంబంధించి మీరు కేతువు 8వ ఇంట్లో ఉండడం వల్ల అన్ని రకాల దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి, మరియు ఏదైనా ప్రయాణం అవసరం ఉంటే మీ ప్రయాణం ప్రారంభించే ముందు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. చంద్రునికి సంబంధించి 2వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల మీరు ఇలా చేయడం వల్ల మీ ఇంటి వారి మధ్య ప్రేమ మరియు సామరస్యాన్ని పెంచుకోవచ్చు. అయితే ఇది మీ ఇమేజ్ని ప్రభావితం చేస్తుంది. పరిహారం ప్రతిరోజు హనుమాన్ చాలీసాని జపించండి. మీనరాశి ఫలాలు. మీ ఆరోగ్యం జీవితానికి నిజమైన రాజధాని. ఈ వారం మీ జీవితంలో ఈ పరీక్ష అవలంబిస్తే మీరు దాన్ని అమలు చేస్తారు. అందువల్ల మీరు ప్రజలతో బహిరంగంగా సరదాగా ఉంటారు, ప్రతి మానసిక ఒత్తిడిని దాటిపోతారు, ఇంట్లో మరియు మీ ఆరోగ్యాన్ని సాధిస్తారు. ఈ మొత్తం వారంలో మీరు సేకరించిన మూలధనాన్ని నిల్వ చేసేటప్పుడు ఖర్చు చేయకుండా ఉండాలి, ఎందుకంటే ఈ సమయంలో మీకు పెద్ద లాభం వచ్చే అవకాశం ఉంది, మరియు మీ కుటుంబం దాని గురించి మీతో మాట్లాడుతుంది, మరియు మీ బ్యాంక్ బ్యాలెన్స్ కోసం అడుగుతుంది. అటువంటి వాటితో మీరు ఎక్కువ లాభాలను ఖర్చు చేసిన పరిస్థితి వారు తెలుసుకుంటే మీరు వారిని తిట్టవలసి ఉంటుంది. అలాగే మీరు వారి ముందు ఇబ్బంది పడవచ్చు. అతని సమస్యలు అందరికీ ఎప్పుడూ పెద్దవి, మరియు ఈ వారం మీ సమస్యలు మీకు చాలా పెద్దవిగా ఉంటాయి. కానీ మీ చుట్టూ ఉన్నవారు మీ బాధను అర్థం చేసుకోరని మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితిలో వారి నుండి మరిన్ని ఆశించడం మీకు బాధ కలిగిస్తుంది. కాబట్టి ఈ వారం ఇతరుల నుండి ఎక్కువ ఆశించకుండా ఉండండి. ఈ వారం కొన్ని కారణాల వల్ల ప్రేమికుడు మరియు మీరు ఒకరినొకరు దూరంగా ఉండటానికి అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో మీ ప్రియమైన వారికి దూరంగా ఉన్న దుఃఖం మీకు బాధని ఇస్తుంది. కాబట్టి మీరు వాటిని గుర్తుంచుకోవడం ద్వారా నిజంగా కలత చెందుతుంటే వారి ఫోన్ కోసం వేచి ఉండకండి. వారి స్వంత ప్రవర్తన తీసుకోండి. ఈ వారమంతా మీతో పాటు మీకు పూర్తి ప్రశంసలు మరియు మద్దతు లభిస్తుంది. ఇది కాకుండా ఈ కాలంలో మీ పర్యటనలు మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తాయి, ఎందుకంటే మీ జాతకంలో అనేక పవిత్ర గ్రహాల ప్రభావం మీ ఆసక్తితో కనిపిస్తుంది. ఈ వారం మీ రాశిచక్రం యొక్క విద్యార్థులు వారి ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల మద్దతు పొందుతారు. చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 3వ ఇంట్లో ఉంచబడినందున ఈ వారం మొత్తం మీ పూర్తి ప్రశంసలు మరియు మద్దతు పొందుతారు. పరిహారం ప్రతిరోజు పురాతన వచనం లింగాష్టంని జపించండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.